సీతాఫలాన్ని చాలా తేలిగ్గా ఎలా వలవాలో చూద్దామో. ముందుగా సీతాఫలానికి వెనక వైపు ఉండే ఆ కాడని అటు ఇటు తిప్పితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఇక పండు పైన ఉన్న ఒక్కొక్క కన్ను తోలుని ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకోవటం వల్ల తినేటప్పుడు పిల్లలకి ఇచ్చినా కూడా చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. కావాలంటే ఇలాగా ఒక్కొక్క కన్నుని డైరెక్ట్గా తీసుకునైనా తినచ్చు. ఇలా కనుక సర్వ్ చేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా తేలిగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.